వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ప్రస్తుతం చాలా మంది యువత గడ్డాలు పెంచి తిరుగుతున్నారు. వీరిని చూసి కొంతమంది ఏంటి లవ్ ఫెయిల్యూరా అని అడిగేవారు ఎక్కువే. అంతేకాకుండా ఇక ఇంట్లో వాళ్ళు ఎందుకలా గడ్డం పెంచుకొని తిరుగుతున్నామని గట్టిగానే మందలిస్తారు. నిజానికి గడ్డం పెంచడం ఆరోగ్యానికి మంచిదేనంట. కొన్ని వ్యాధులు మన శరీరానికి అంటుకోకుండా గడ్డం తోడ్పడుతుందంట. క్లీన్ షేవ్ చేసుకునే వారికంటే గడ్డంతో ఉన్నవారే 3 రెట్లు ఆరోగ్యంగా ఉంటారని తాజాగా జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. గడ్డం పెంచుకోవడం వల్ల అంటువ్యాధులు దరిచేరవని, వారి బుగ్గలపై బ్యాక్టీరియా చేరదని పరిశోధకులు చెబుతున్నారు. నున్నగా గడ్డం గీసుకునే వారిలో చర్మ సంబంధిత కారణానికి సంబంధించిన బ్యాక్టీరియా చేరుతుందని, గడ్డం గీసుకోవటం వల్ల చర్మం రాపిడికి గురై ముఖంపై గాట్లు పడే అవకాశం ఉంటుందని, శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. గడ్డం పెంచుకునేవారు ప్రతిరోజు తమ గడ్డాన్ని దువ్వెనతో దువ్వుకోవటం వల్ల స్టైల్గా అందంగా ఉంటుంది, చిరాకుగా ఉండకుండా చేస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారు గడ్డం ఎక్కువగా పెంచుతున్నారని, వీరిలో సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉందని ఒక సర్వేలో వెల్లడైందంట. గడ్డం పెంచుకునే వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.